క్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి ఆయన యొక్క కృపలో మనల్ని కాపాడుతూ దీవిస్తూ ఆశీర్వదిస్తున్నారు. దేవునికి మహిమ కలుగురు గాక. హల్లెలూయా. ఈ సెప్టెంబర్ మాసంలో మరి మొదటి వారమున ఆయన కృపలో ఈ విధంగా మనం కూడినటువంటి చాలా సంతోషం. మరి దేవుడు మన ప్రతి ఒక్క అవసరత తీరుస్తూ మనల్ని ఆశీర్వదిస్తూ నడిపిస్తున్నాడు. ఆయన నామనికి మహిమ కలుగురు గాక. దేవుని వాక్యం మీద చిన్న ప్రార్థన. తండ్రి, నీ పాదముల చెంతకు మేము వచ్చి ఉన్నాం. నీ మాటలు వినాలని మేము ఆశపడుతున్నాం. ప్రభువా, మాకు ఏవైతే అవసరమో, ఏ మాటలైతే మమ్మల్ని తృప్తిపరుస్తాయో, ఏ మాటలైతే మమ్మల్ని ప్రోత్సహిస్తాయో, ఆదరిస్తాయో, ఏ మాటలైతే మమ్మల్ని జీవంలో నడిపిస్తాయో, అలాంటి గొప్ప మాటలు మాకు నేర్పించి మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని యేసునామమున నడిచి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మనిషికి ఒక అద్భుతమైనటువంటి చాలా వాల్యుబుల్ అండ్ గొప్పదైనటువంటి ఒక అవయవాన్ని ఇచ్చాడు. సెన్సిటివ్ పార్ట్, వెరీ సెన్సిటివ్ పార్ట్. ఆఫ్ కోర్స్ మానవుడు ఇన్విజిబుల్ పార్ట్ను కూడా కలిగి ఉన్నాడు. రెండు ఇన్విజిబుల్ పార్ట్స్ ఉన్నాయి మనిషిలో. అసలు మానవుడు మూడు పార్ట్స్తో, లేదంటే మూడు విభాగాలను కలిగి ఉన్నాడు. దేహము, ప్రాణము, ఆత్మ. చెప్పండి ఒకసారి, దేహము, ప్రాణము, ఆత్మ. ఈ దేహము, ప్రాణము, ఆత్మ అనేటువంటి మూడు కూడా కలిగినటువంటి వాడే మనుష్యుడు. ప్రపంచంలో మరి ఏ జీవికి కూడా మరి ఆత్మ అనేటువంటిది లేదు ఒక మానవుడు తప్ప. వాటికి శరీరం, ప్రాణం ఉంది, కానీ మానవుడు మాత్రమే ఏముంది, ఆత్మ అనేటువంటి ఉంది. అండ్ మానవుడు మాత్రమే భవిష్యత్తును ఆశించేటువంటి ఆ యొక్క గుణాన్ని కలిగి ఉన్నాడు. నో యానిమల్ కెన్ థింక్ ఆఫ్ దేర్ ఫ్యూచర్ బికాస్ దేర్ ఫ్యూచర్ ఈజ్ జస్ట్ డెత్, దట్స్ ఇట్. చనిపోవడమే వాటి యొక్క ఫ్యూచర్. బట్ మానవునికి ఒక ఫ్యూచర్ అనేటువంటి ఉంది. చిన్నప్పటి నుంచి, పుట్టినప్పటి నుంచి, మాటలు వస్తున్నప్పటి నుంచి, ప్లే స్కూల్లో వేసినప్పటి నుండి, క్లాసులు ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత అలాగా పెంచుకుంటూ పోతున్నప్పటి నుండి, ఏదో చేయాలి, అదవ్వాలి, ఇదవ్వాలి అని చెప్పి ఒక కైండ్స్ ఆఫ్ గోల్స్ మనం పెట్టుకొని వాటి కోసం మనం ప్రయాసపడుతూ ఉంటాం. ఈవెన్ చిన్నప్పుడు అన్నం ముట్టించేటప్పుడు కూడా మరి చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే, ఒక చాపేసి దాని మీద ఆ పాపన బాబును పడుకోబెట్టి ఇలాగా, ఆ తర్వాత వారి ముందు డబ్బును, బంగారం, వెండి, పెన్ను, పుస్తకం, బైబిలు ఇలా అన్నీ పెట్టి రానన్న అని ఏం చేస్తూ ఉంటారు, చప్పట్లు కొడుతూ అని ఎంకరేజ్ చేస్తూ, అది పాకుండా ముందేం పట్టుకుంటాడో అని చూస్తూ ఉంటారు. ముందేం పట్టుకుంటాడో, ముందే బంగారం పట్టుకున్నాడు అనుకోండి, అబ్బాయి బంగారం పట్టుకున్న మొత్తం బంగారం సంపాదించేస్తాడు అనుకుంటారు. కానీ అటు తల పెరిగిన తర్వాత ఉంటుంది ఆ లైఫ్. అప్పుడేదో మనకు తెలియకుండా మన చేయికి అందితే అవి పట్టుకుంటాం. కానీ నిజంగా బంగారం అంటే ఏంటో తెలిసి పట్టుకోం. మనకు నీకు అర్థమవుతుంది చెప్పేది. కాకపోతే ఏం అట్రాక్ట్ చేస్తుంది అనే దాన్ని వారు ఆలోచిస్తూ ఉంటారు. వెల్, దట్స్ ఫైన్, బట్ నౌ లిజన్. మన మీద మన తల్లిదండ్రులకు ఒక హోప్ ఉంది, అండ్ మనకి కూడా మన మీద ఒక హోప్ ఉంది. ఐ వాంటెడ్ టు బి లైక్ దట్, ఐ వాంటెడ్ టు బి లైక్ దిస్. నేను అలా ఉండాలి, ఇలా ఉండాలి, దాన్ని జయించాలి, దీన్ని జయించాలి, దాన్ని సంపాదించాలి, ఆ స్థితికి వెళ్ళాలి. ఎన్నో కోరికలు కలిగి ఉంటాం. ఇన్ని కోరికల వల్ల, ఇన్ని ఆశల వల్ల మానవుడు ఆశాజీవి కనుక, ఇన్ని ఆశల వల్ల మనలో చింత కూడా అంతే హై లెవెల్లో ఉంటుంది. ఏంటిది చింత అంటే? ఏంటిది మనం వరి అన్నమాట, వ్యధ చెందడం, బాధపడటం, లేకపోతే ఒక దాని కోసం ఎక్కువగా ఆలోచించడం. ఏం చేయడమండి? ఎక్కువగా ఆలోచించడం. వి ఆల్ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ వరీ ఇన్ అవర్
ఇన్ అవర్ హార్ట్స్, మన జీవితాల్లో, మన యొక్క హృదయాల్లో భయంకరమైనటువంటి ఆ చింతను పెట్టుకున్నటువంటి వారంగా ఉంటా ఉంటాం. యూనో, అందుకే దేవుడు చెప్పాడు, చింతించకుడి, చెప్పండి ఒక మాట, డోంట్ వరీ. దట్స్ వాట్ గాడ్ సేస్, డోంట్ వరీ. వరీ కెన్ కిల్ యూ మై ఫ్రెండ్, బట్ హోప్ విల్ మేక్ యూ అలైవ్. హల్లెలూయా. నిన్ను ఒక వరి, ఒక చింత అనేటువంటిది కృంగదీసి నిన్ను చంపేయగలిగేటువంటిది మనకు కనబడతా ఉంది. ఇట్ హ్యాస్ అ పవర్ టు కిల్ యూ, బట్ యువర్ ఫెయిత్ అండ్ హోప్ విల్ మేక్ యూ అలైవ్ ఆన్ దిస్ ఎర్త్. ప్రైజ్ ద లార్డ్. చింతించవద్దు, డోంట్ వరీ ఆఫ్ ఎనీథింగ్ ఎల్స్ దిస్ మై ఫ్రెండ్స్ ఆన్ దిస్ ఎర్త్, బికాస్ గాడ్ టేక్స్ కేర్ ఆఫ్ అస్. హల్లెలూయా. అవర్ గాడ్ ఈజ్ అవర్ ప్రొవైడర్. మన దేవుడు ఏమై ఉన్నాడు, మనకు సమస్తములు అనుగ్రహించువాడై ఉన్నాడు, ఆయన కృప చొప్పున. హల్లెలూయా. గాడ్ గివ్స్ ఎవ్రీథింగ్ ఇన్ హిస్ ఓన్ విల్ అండ్ టైమ్ అండ్ గ్రేస్. హల్లెలూయా. యూ హ్యావ్ టు ట్రస్ట్ హిమ్ మై ఫ్రెండ్, యూ హ్యావ్ టు ట్రస్ట్ హిమ్. దట్స్ వాట్ గాడ్ సేస్, ట్రస్ట్ మీ, డోంట్ వరీ. బట్ వి ఆల్ ఫీల్ షార్ట్ ఆఫ్ వరింగ్. సాతాన్ యొక్క మొదటి బాణం ఏంటో తెలుసా, ప్రతి క్రైస్తవునికి సాతాన్ వేసే ఫస్ట్ బాణం ఏంటో తెలుసా, చింత. చింత అనే వాణాన్ని లాగేసి గట్టిగా అతనంతే దాన్ని అడ్డుకునేటువంటి విశ్వాసాన్ని డాలు మనకు ఉందా లేదా అనేది మనము పరీక్షించుకోవాలి. హల్లెలూయా. విశ్వాసం అనే డాలు నీవు కలిగి ఉంటే సాతాను వేసే ఎలాంటి బాణాలైనా సరే నువ్వు ఖచ్చితంగా జయించగలవు. స్తోత్రం. డోంట్ వరీ, దట్స్ వాట్ గాడ్ సేస్. వరీ నాట్, బికాస్ గాడ్ ఈస్ విత్ అస్. లాట్స్ ఆఫ్ ఐడియాస్, లాట్స్ ఆఫ్ థింకింగ్స్, యు విల్ గెట్ హెడేక్, యు విల్ గెట్ హెడేక్ మై ఫ్రెండ్స్. కొంతమందికి భయంకరమైన ఆలోచన వలన ఏమవుతుంది, తలనొప్పి వస్తుంది, తలనొప్పి వస్తుంది, చింత వలన తలనొప్పి వస్తుంది, అనారోగ్యం వస్తుంది, ఆరోగ్యం క్షీణించి చనిపోతారు కూడా కొంతమంది. ఎందుకంటే చింతించడం అటువంటిది అంత భయంకరమైనటువంటి వ్యాధి. ఈ వ్యాధికి విశ్వాసం అనే మందు మాత్రమే తప్ప ప్రపంచంలో ఏ డాక్టర్ కూడా ఏ మెడిసిన్ కూడా ప్రిస్క్రైబ్ చేయలేరు, ఏ కంపెనీ కూడా మెడిసిన్ ని కనుగొనలేదు. చింతకి ఒకే ఒక మెడిసిన్ విశ్వాసం, అది బైబిల్లోనే దొరుకుతుంది. హల్లెలూయా. అండ్ గాడ్ ఓన్లీ కెన్ గివ్ యూ ద ఫెయిత్. డియర్ ఫ్రెండ్స్, డోంట్ వరీ, డోంట్ వరీ. ఎన్నో ఆశలు, మేము పడుకున్నప్పుడు సరిగ్గా పడుకోము తెలుసా, అది మనందరం కూడా పడుకున్నప్పుడు సరిగ్గా పడుకోలేము. ఎందుకని, ఎన్నో ఆలోచిస్తూ అలాగా కొన్ని కొన్నిసార్లు నిద్ర పట్టుకున్నటువంటి రోజులు కూడా ఉంటాయి. లేవడంతోనే ఆలోచన, పడుకునేటప్పుడు ఆలోచన, పనిచేసేటప్పుడు ఆలోచన, అన్ని సార్లు ఆలోచనే. గాడ్ సేస్, డోంట్ థింక్ టూ మచ్, బికాజ్ ఐఎమ్ దేర్ టు థింక్ ఫర్ యూ. హల్లెలూయా. డోంట్ థింక్ టూ మచ్, యూ డోంట్ థింక్ టూ మచ్, ఐ ఆల్రెడీ థాట్ ఆఫ్ యూ. హల్లెలూయా. నువ్వు నీ గురించి నువ్వు అంత ఆలోచించుకోవద్దు, ఎందుకంటే నేను ఆల్రెడీ ఆలోచించేసా నీకోసం. ఎంత గొప్ప విషయం. జీసస్ ఇస్ ఎ వండర్ఫుల్ మ్యాన్, వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్, ఎ పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్, గాడ్ మ్యాన్ అంటాం ఇంగ్లీష్లో. ఏమంటాం చెప్పండి, గాడ్ మ్యాన్ అంటే దేవుడయ్యున్న నరుడు, దేవుడయ్యున్న నరుడు. గమనించండి, ఆయన ప్రసంగంలో, మొట్టమొదటి ప్రసంగంలో ఆయన చెప్తూ అంటాడు, చూడండి మత్తయి సువార్త 6:25 Jesus said many things, and this is one of the things that Jesus have told to his disciples and the people who were following him. He told them, don't worry, don't worry my friend, worry is the Satan's first arrow, and you should have a faith to defend it. Hallelujah. Hallelujah. Nothing can move if Jesus is with you. ఒకసారి అందరు పక్కన చెప్పండి, ఏసు మీతో ఉంటే మిమ్మల్ని ఏది కూడా కదల్చ జాలదు. చెప్పండి ఒకసారి పక్కన వాళ్ళకి, ఏసు మీతో ఉంటే మిమ్మల్ని ఏది కూడా కదల్చ జాలదు. భయపడుకుడి, చింత పడకుడి. ఏమే, డోంట్ వరీ,
ఎలా జరుగుతుంది అది, ఎలా జరుగుతుంది ఇది, ఎలా అవుతుంది అది, సరిపోతుందా సరిపోదా, జాబ్ వస్తుందా రాదా, ఇంటర్వ్యూలో నిన్ను పాస్ అవుతానా లేదా, నన్ను సెలెక్ట్ చేస్తారా లేదా, డోంట్ వరీ, ట్రస్ట్ గాడ్ అండ్ ప్రిపేర్ యువర్ సెల్ఫ్ అండ్ యూ విల్ గెట్ ద విక్టరీ బికాస్ గాడ్ ఈస్ విత్ యూ అండ్ హీ నోస్ వాట్ టు గివ్ అండ్ వెన్ టు గివ్ అండ్ వేర్ టు గివ్. స్తోత్రం. మత్తయి సువార్త 6:25 అందువలన నేను మీతో చెప్పినది ఏమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణను గురించి, ఏమి ధరించుకుందుమో అని మీ దేహం గురించి ఆయనను చింతింపకుడి. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు కోయవు కొట్టలో కూర్చుకునవు, ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు, మీరు వాటి కంటే బహు శ్రేష్ఠులు కారా. God said you are the most valuable person in my sight. That's what God says. You are the most valuable person in my sight. Prapanchamlo nenu enno rakamulaitvanti jantulu chesanu, pakshulu chesanu, enno rakamulaitvanti vatini srujinchanu, gaani vatannitikante naa polikalo naa surupam chopra cheyabadinatvanti neevu very special to me, God says. And I said, and he says, I will provide you more than what you have expected. Hallelujah. నీవు ఆశించిన దానికంటే నువ్వు బహుశ్రేష్ఠుడు కాబట్టి నీకు ఇచ్చేది కూడా బహుశ్రేష్టమైన దేవుడు ఇస్తాను అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. The most richest people on the earth is Christians. Do you know that? The most richest people on the earth is Christians. Why? Why? Because God can provide and they know it and they have achieved them. అవన్నీ వారు పొందుకున్నారు, వారు సంపాదించుకున్నారు. They have trusted in God for their each and every need. వాళ్ళ యొక్క ప్రతి అవసరంలో కూడా దేవుని వారు విశ్వసించారు కాబట్టి దేవుడు వారికి అనుగ్రహించాడు. స్తోత్రం. మీలో ఎవరు చింతించడం వలన ఒక ఎత్తు తన ఎత్తు మూరెడు ఎక్కువ చేసుకోలేడు, అలాగే తగ్గించుకోలేడు కూడా. యూ క్యాన్ డూ ఎనీథింగ్, యూ క్యాంట్. నువ్వు చింతించడం వలన ఉన్న జుట్టు ఊడిపడడం కానీ ప్రయోజనం ఏమి లేదు. గాడ్ సేస్, యు నో వాట్, ఎవ్రీ క్రిస్టియన్ షుడ్ బి వెరీ వైజ్ టు అండర్స్టాండ్ దిస్ ఇష్యూ. ఐఎమ్ టెలింగ్ యూ దిస్, డోంట్ వరీ. యు నో మెనీ టైమ్స్ ఈవెన్ మై సెల్ఫ్ టు, నేను కూడా చాలాసార్లు కొన్ని విషయాలను బట్టి చింతిస్తున్నప్పుడు నన్ను నేనే ఏమనుకున్నాను సార్, డోంట్ వరీ, గాడ్ టేక్స్ కేర్ ఆఫ్ ఇట్. నేను నా మనసుతో నేను చెప్పుకుంటాను, నా హృదయంతో నేను చెప్పుకుంటాను, దేవుని ఎందు నన్ను నేను బలపరుచుకుంటాను. స్తోత్రం. దేవుని ఎందు నన్ను నేను ప్రోత్సహించుకుంటాను. స్తోత్రం. దేవుని కాపుదలను నేను అనుభవిస్తాను. స్తోత్రం. దేవుడు మనకు తోడై ఉన్నాడు, నాకు తోడైనా నాకు సహాయం చేస్తాడని విశ్వసిస్తాను. హల్లెలూయా. అండ్ సాతాను పంపించేటువంటి ఆ బాణములను నన్ను నేను ఈ యొక్క మాటలు చెప్పుకుంటూ వాటిని ఏం చేస్తాను అంటుకుంటా, డోంట్ వరీ, గాడ్ నోస్ వాట్ టు డూ. ఐ నీడ్ సంథింగ్ లార్డ్, ఎస్, గాడ్ విల్ గివ్ యూ ఆన్ హిజ్ ఓన్ టైం. చాలాసార్లు మనము యూనో వీఆర్ లివింగ్ ఎ లైఫ్ దట్ వీ సపోజ్ టు లివ్ టుమారో బట్ టుడే. వీఆర్ లివింగ్ ఎ లైఫ్ దట్ సపోజ్ టు లివ్ టుమారో బట్ టుడే. రేపు జీవించాల్సింది ఈరోజు జీవించేస్తూ ఉంటాం, ఎందుకంటే రేపటిది కూడా ఇప్పుడే ఆలోచించేస్తూ ఉంటాం. భవిష్యత్తు ఆలోచించడం తప్పు కాదు, భవిష్యత్తు ఆలోచన తప్పు కాదు, భవిష్యత్తు కావాల్సినటువంటి ప్లాన్స్ తప్పు కాదు, కానీ వాటి గురించి అంతలా చింతించి కృంగిపోవడం, దేవుని విశ్వసించకుండా పోవడం అనేటువంటిది ఏదైతే ఉందో అది నిజముగా నేరమే దేవుని దృష్టిలో అని మీకు తెలియజేస్తున్నాను ఒక దైవ సేవకునిగా. హల్లెలూయా. వస్త్రముల గురించి మీరు చింతింపనేలా అడవి పువ్వులు ఎలాగూ ఎదుగుచున్నవో ఆలోచించుడి, అవి కష్టపడవు వడకవు, ఆయనను తమ సమస్త వైభవముతో కూడిన సొలొమోను సైతము వీటిలో ఒకదాని వల్ల అలంకరింపబడలేదు. నేడు ఉండి రేపు పోయిడే వేయబడు అడవి గడ్డిని దేవుడిలాగు అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా, మీకు మరీ నిత్యముగా వస్త్రములు ధరింపజేయును గదా. గాడ్ సేడ్ డోంట్ బీ ఫెయిత్లెస్ పీపుల్. అల్ప విశ్వాసులుగా మీరు ఉండొద్దు. విశ్వాసి చింతించడు, చెప్పండి,
తెలుసా, మీరు దేని గురించి అయినా వరి అవుతున్నారు, మీ కుటుంబంలో సమస్యల గురించి వరి అవుతున్నారు, కుటుంబంలో కొన్ని ఆర్థికమైనటువంటి సమస్యలు వచ్చినాయి, కుటుంబంలో కొన్ని కలహాలు వచ్చినాయి, కుటుంబంలో కొన్ని వ్యత్యాసాలు వచ్చినాయి, ఏదో సమ్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి, అండ్ ఆఫీస్లో వచ్చినాయి, లేదంటే సమ్ డబ్బు విషయంలో, వాట్ ఎవర్ మేబీ ఆరోగ్య విషయంలో వచ్చినాయి. ఎప్పుడైతే మీరు నాకే ఎందుకు ఇలా జరిగింది, నన్నే ఎందుకు ఇలా అవుతున్నాను, మా ఇంట్లో ఎందుకు ఇలా జరుగుతుంది అని నువ్వు ఆలోచించే బదులు దేవునికి దాన్ని అప్పచెప్పి, ప్రభా ఐ హ్యాండ్ ఓవర్ మై ఆల్ బర్డన్స్ టు యూ, యూ టేక్ కేర్ ఆఫ్ ఇట్, ఐ విల్ స్లీప్ నైస్లీ అనుకోవాలి. స్తోత్ర, యూ టేక్ కేర్ ఆఫ్ ఇట్, ఐ విల్ స్లీప్ నైస్లీ. విశ్వాసులకి కంటిన్యూ నిద్ర ఉంటుంది, చెప్పను ఒకసారి. నువ్వు సరిగ్గా నిద్రపోవట్లేదంటే నువ్వు వరి అవుతున్నావు, దేవుని ఎందు విశ్వసించట్లేదని అర్థం. ఎందుకంటే విశ్వాసులు దేని గురించి చింతించరు, పౌలీసుల్లో కొట్టబడి వారు దేవుణ్ణి ఆరాధించారు, పేతురు బంధించబడి రేపు చనిపోతాడేమో అనేటువంటి స్థితిలో కూడా హ్యాపీగా నిద్రపోతున్నాడు ఇక్కడ జైల్లో. గాడ్ ఈస్ ద గాడ్ హూ గివ్స్ యూ రెస్ట్ ఈవెన్ ఇన్ యువర్ ట్రబుల్స్ మై ఫ్రెండ్. స్లీప్ వెల్, డోంట్ వరీ. యూనో దేవునికి నీ భారం వదిలేసినట్లయితే దేవుడు నీ సమస్తమును చూచుకుంటాడు. గివ్ ఇట్ టు గాడ్, గాడ్ సెడ్ గివ్ ఇట్ టు మీ, యూనో గివ్ ఇట్ టు మీ, యూనో అల్చల్యం అంతే. ఒక చిన్నపిల్లవాడు, ఉదాహరణకి ఒక చిన్నపిల్లవాడు, వాడు ఎత్తైన బరువుని భుజం మీద వేసుకుంటూ వాడు ఇలా గట్టిగట్టుగా ఎంతో భారంతో మోస్తూ నడుస్తున్నాడు అనుకోండి, మనం వెళ్ళి ఇవరా నేను హెల్ప్ చేస్తాను, నువ్వు దాని మొయ్యలు ఎడపట్టు, నేను ఒక చేతి కూడా లేపగలను, అరే ఎవరా నేను హెల్ప్ చేస్తాను అంటే నా భారాన్ని నేనే మోస్తా, నా భారాన్ని నేనే మోస్తాను వెళ్తాను అనుకోండి, మనం ఏం చేయగలం? సమ్టైమ్స్ గాడ్స్ గాడ్ డూ ద సేమ్ థింగ్. గాడ్ సేస్ క్యాస్ట్ యువర్ బాడీస్ ఆన్ మీ. చూడండి మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో అంటాడు దేవుడు, మీ సమస్త భారమును నా మీద మోపండి. చూడండి 5వ అధ్యాయం 7వ వచనంలో ఏమంటాడో, ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేడి. దట్స్ వాట్ ఐ టోల్డ్ యు ఆల్రెడీ, డోంట్ వరీ బికాజ్ ఆల్రెడీ గాడ్ వరీడ్ ఫర్ యూ, డోంట్ థింక్ టూ మచ్ బికాజ్ ఆల్రెడీ గాడ్ థాట్ ఆఫ్ యూ మై ఫ్రెండ్. ఇస్ ఇట్ నాట్ ఎ గుడ్ థింగ్స్ మై ఫ్రెండ్? దేవుని ఎందు విశ్వసించిన మన అందరం కూడా అలాంటి ధైర్యం కలిగే మనము మన చింత యావత్తును దేవుని మీద వేస్తూ ధైర్యంతో ముందుకెళ్ళాలి తప్ప మంద మనమే మోసుకుంటూ కనీసం దేవుడు నీ భారం నా మీద వేయమని చెప్పినా కానీ వేయకుండా వెళ్ళేటువంటి స్థితిలో మనం ఉంటున్నాం. మేము ఒకసారి పరీక్షించుకోవాలి. క్యాస్ట్ ఆల్ యువర్ ఎంగ్జైటీ ఆన్ హిమ్ బికాస్ హీ కేర్స్ ఫర్ యూ మై ఫ్రెండ్, హీ కేర్స్ ఫర్ యూ. ఇఫ్ దర్ ఇస్ సంబడి హూ కేర్స్ ఫర్ యూ, ఇస్ ఇట్ నాట్ ఎ హ్యాపీ థింగ్ ఫర్ యూ? నిన్ను ఆదరించే వాళ్ళు, నిన్ను పట్టించుకునే వాళ్ళు, నీ కొరకు చింతించే వాళ్ళు నీ కోసం ఉన్నారంటే అది నీకు నిజంగా మరి గొప్ప ధన్యత కాదా? స్తోత్రం. డోంట్ వరీ మై ఫ్రెండ్, గాడ్ కేర్స్ అబౌట్ యూ, డోంట్ వరీ. రోమన్స్ చాప్టర్ 12:12, రోమాపత్రిక 12వ అధ్యాయం 12వ వచనంలో దేవుడు అంటాడు, రిజాయిస్ ఇన్ హోప్, యు హావ్ ఎ హోప్ సో దట్ యు షుడ్ బి రిజాయిసింగ్ మై ఫ్రెండ్. నీకు నిరీక్షణ ఉంది కాబట్టి నీ నిరీక్షణ యందు నువ్వు సంతోషించు ఆనందించు అంట. నిరీక్షణ లేనటువంటి వారు అనేక మంది ఉన్నారు. అందుకే యేసుక్రీస్తు ప్రభువు కూడా ఒక విషయం చెప్పాడు 31వ వచనంలో 6వ అధ్యాయం మత్తయి సువార్త, మాథ్యూ చాప్టర్ 6:31, జీసస్ సేస్, అన్యజనులు వీటి విషయమై విచారించరు, ద పీపుల్ హూ ఆర్ నాట్ ఇన్ గాడ్, ద పీపుల్ హూ ఆర్ హీదెన్, ద పీపుల్ హూ డు నాట్ నో గాడ్ విల్ వరీ. బట్ వీ షుడ్ నాట్ వరీ బ్రదర్, బికాస్ God cares about us. Hallelujah. దేవుడు మన గురించి పట్టించుకునేటువంటి వాడే ఉన్నాడు. రిజాయిస్ ఇన్ హోప్, బీ పేషెంట్ ఇన్ ట్రబుల్ ట్రిబులేషన్, నీ శ్రమలలో ఓర్పును కలిగి, చెప్పను ఒకసారి, శ్రమలలో ఓర్పును కలిగి నిరీక్షణతో సంతోషిస్తూ ఎడతెగక ప్రార్థన చేయవారమై ఉండాలి. హల్లెలూయా. ప్రార్థన యందు విసుకక ప్రార్థించు వారమే ఉండాలి. దేవుని మాట తెలియజేస్తుంది. హల్లెలూయా. వాట్ ఎ గ్రేట్ గాడ్ వి హ్యావ్ మై ఫ్రెండ్. ఐఎమ్ ఫీలింగ్ గ్రేట్. రిజాయిస్ ఇన్ హోప్ బికాస్ అవర్ గాడ్ ఈస్ ద గాడ్ ఆఫ్ హోప్.
Our God is a great God. He can do greatest things that you have never expected to do. దేవుడు నీ చేత చేయిస్తాడు బ్రదర్. బహుశా నువ్వు ఇప్పుడు చాలా ఇబ్బందులు ఉండొచ్చు, కష్టంలో ఉండొచ్చు, ఎంతో వేదన పడి ఉండొచ్చు, చింతించూస్తూ ఉండొచ్చు. మేబీ నీకు నువ్వు సంపాదించలేని గొప్ప ధనము నీకు కావాల్సి ఉండొచ్చు. బహుశా నీ అప్పు నిన్ను వెంటాడుతూ ఉండొచ్చు. నీ రోగము నిన్ను కుమిలేస్తూ ఉండొచ్చు, లేదా నిన్ను పట్టి పీడిస్తూ ఉండొచ్చు. బ్రదర్, గివ్ యువర్ కేర్, గివ్ యువర్ బర్డెన్ టు గాడ్, గాడ్ కేర్స్ అబౌట్ యు. హల్లెలూయా. నీ చింత యావత్తు దేవునికి ఇవ్వు, దేవుడు దాన్ని చూసుకుంటాడు. హల్లెలూయా. టాక్ టు యువర్ ట్రబుల్ మై ఫ్రెండ్, టాక్ టు యువర్ ట్రబుల్. నీ ట్రబుల్తో మాట్లాడు. గో అవే ఫ్రమ్ మీ సాటన్, గో అవే ఫ్రమ్ మీ. టాక్ టు హిమ్, టాక్ టు దట్ ట్రబుల్ మై ఫ్రెండ్, టాక్ టు దట్ నీడ్. God is there to fulfill His vision in your life. Devu chittanni jeevithamlo jariginchadaniki siddhanga unnadu. Priyam Devu billara, oka quotation undi chavutanu vinandi. In happy moments praise God. Nuvu santoshanga unnappudu Devuni stuthinchu. In difficult moments seek God. Nuvu eppudaithe shramalo untavo appudu Devuni vetuku, Devuni chittanni vetuku, ante appudu ga eppudu etkali. It's a quotation. In quiet moments, trust God. Anta silent undi, em jaragatledu, identi naa jeevitham, em jaragatledu anukunnappudu devunni vindu visvinchu. Because God is working, I told you. When God works, there is no sound, brother. When God works, there is no sound. When we work, there is lots of noise. God works everything silently. Hallelujah. Hallelujah. Trust God. In every moment, thank God. That's the matter, my friend. Thank God in every moment, whether it is sad thing or happiest thing, edaina sare nu devuni stutinchu. God will mend your broken heart if you give him all your pieces. Pagilina nee hrudayanni, chitikina nee bratukuni devuniki iste devudu anta vaatini em chestadu telusa, em chestadu malli. నేను ఈరోజు ఒక వీడియో చూసిన, ఐ సపోజ్ టు ప్లే టుడే ఫర్ యూ. అదేనంటే పింగాణి గ్లాసులు, పింగాణి అవి వస్తువు పగిలితే మళ్ళీ వాటిని అంటించడం చాలా కష్టం. బట్ ఒక వ్యక్తి చెప్పాడు, అంటే నేను చూసిన వీడియోలో, పగిలిన ఈ హృదయం ఇలా పగిలినట్లయితే దేవుడు మధ్యలో బంగారం పెట్టి దాన్ని అతికిస్తాడు అని చెప్పాడు. స్తోత్రం. ఎలా అంటే బంగారం పెట్టి, ఎప్పుడు నీవు ఇచ్చినప్పుడు పగిలిందిగా, నీకు పనికిరాదు, నాకు పనికిరాదు, ఇంతే నా జీవితం అనుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళే సూసైడ్ చేసుకునేవాళ్ళు. యు అండర్స్టాండ్, మై లైఫ్ ఈజ్ ఓవర్, నో వన్ కెన్ సేవ్ ఇట్, మై లైఫ్ ఈజ్ ఓవర్, దేర్ ఇస్ నో యూజ్, ఇంకా నేను బతకడం అనవసరం, చచ్చిపోతా అనుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా నిజంగా దేవుని ఎందు విశ్వాసం లేనటువంటి వారు. దేవుడు వారిని పట్టించుకుంటాడు అని విశ్వాసం లేనటువంటి వారు పిరికివారు. పిరికివారు పరలోక రాజ్యానికి ఎంత మాత్రము వెళ్ళరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. బిహోల్డ్ ఐ యామ్ విత్ యు, గాడ్ సేస్ ఇన్ 20th చాప్టర్ మాథ్యూ 20th వర్స్. బిహోల్డ్ ఐ యామ్ విత్ యు, ఇదిగో నేను మీతో సదాకాలమును ఉన్నాను. హల్లెలూయా. సదాకాలం ఉండేటువంటి దేవుడు మన దేవుడు అని మనకు సమస్తం అనుగ్రహించగలటువంటి వాడు. అందుకే మనం చింతించాల్సిన అవసరము లేదు. If there is anything that we have to worry about God's ministry. Hallelujah. We have to worry about perishing souls. నశించిపోయే ఆత్మల గురించి వరి అవ్వు, అది మంచిది. ప్రార్థన తగ్గిపోతున్నానా అని వరి అవ్వు, అది మంచిది. విశ్వాసంలో అరిగింటు పోతున్నానా అని వరి అవ్వు, అది మంచిది. Think about the spiritual things. Worry about the heavenly things. Not on the earthly things, my friend. Because earthly things are vanished away someday. Konni rojulu avi unte potayi. Nasinchipoye vaati kosam manam worry avasaledu. Devudu manaku paralokamlo emi daachi unchado dani gurinchi manam santoshinchuvalsina varame unnam. Stotram. Hallelujah. God said, I am with you. I may be a great sinner, but I have
a great, greater savior. Maybe greatest savior, we can say that way. I may be a great sinner, but I have a greatest savior. Hallelujah. నేను గొప్ప పాపిని అండొచ్చు, కానీ నన్ను రక్షించగలిగేటువంటి గొప్ప రక్షకుడు నా కొరకు ఉన్నాడు. మొదటి యోహాను రాసిన 1:8-9 వచనాలు మనం చూస్తూ ఉంటాం. దాని యొక్క సారాంశాన్ని నేను మీకు చదువుతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, గివ్ టు గాడ్ ప్రైజెస్. హల్లెలూయా, హల్లెలూయా. గాడ్ నోస్ వాట్ టు గివ్ యూ బెటర్. డోంట్ ఫిల్ యువర్ హెడ్ విత్ వరీస్. దేర్ వోంట్ బి room for anything else. If you fill your head with worries, there won't be room for faith, my friend. If you fill with lots of anxiety in your heart, there won't be room for hope, my brother. Take it away. Vatni tisveyandi, vishwasaniki ni yokka hrudayamlo sthalam ivvandi. Stotram, chapalagudu devuni mahimparudam. Hallelujah. Vishwasaniki ni hrudayamlo sthalam ivvu stotruda. Not for anxiety, my friend. Not for the worry, my friend. Give room for a faith. Hallelujah. Give room for the faith and hope. Give room for a prayer. Give room for God in your hearts. And God will fulfill His desire, His will in time that you have never expected. Hallelujah. God can protect you, my friend. God can provide you. Where is your faith? Keep faith and trust God. Stop worrying about the things that you can't change before they change you. ఒక దాని గురించి నువ్వు వరి అవుతూ కూర్చున్నావు అనుకో, అదే నిన్ను మార్చేస్తుంది. కానీ నువ్వు దాని గురించి వరి అవ్వడం ఆపేస్తే నువ్వే దాన్ని మార్చేయగలిగే స్థితికి వెళ్తావు. స్తోత్రం, స్తోత్రం. ఎంత గొప్ప విషయం అండి. Not once does the Bible says worry about it, stress over it, or figure it out. But over and over, it clarified to say that trust God. Bible lo eppudu kuda oka dani gurinchi chintha padandi, oka dani gurinchi baaga vedana padandi, stress feel avandi, meere kanukondi ani devudu eppudu cheppala. God says don't worry, worry not, trust him. Trust God and obey. There is no other way. English is a chakkani hymn undi. Trust and obey, for there's no other way to be happy in Jesus. Learn to trust and obey. Trust and obey. There is no other way. Eppudukante devudu manaki em cheyagaladu vijayanni. There are lots of things I can tell you, my friend. There are lots of things I can tell you. But God says, don't worry. Philippians chapter 4, verse 6. Let's all turn our Bibles to Philippians chapter 4, verse 6 to 7. So, chudandi, Philippians rasina patrika 4va adhyayamu 6 nundi 7 varaku manam chusinatlayite akkada chakkani maatalu manaki kanapadta unnayi. Philippians rasina patrika 4va adhyayamu 6 nundi 7 varaku. దేని గురించి చింతపడుకుడి గాని ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములకు వితలంపులకు కావలి. ఎన్నో దేని గురించి చింతపడుకు గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయు. డు నాట్ బి యాంగ్జియస్ అబౌట్ ఎనీథింగ్, బట్ ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్ త్రూ ప్రేయర్స్ అండ్ పిటిషన్స్ విత్ థ్యాంక్స్ గివింగ్ ప్రెజెంట్ యువర్ రిక్వెస్ట్ టు గాడ్, అండ్ ద పీస్ ఆఫ్ గాడ్ విచ్ ట్రాన్సెండ్స్ ఆల్ అండర్స్టాండింగ్ విల్ గార్డ్ యువర్ హార్ట్స్ అండ్ మైండ్స్ ఇన్ క్రైస్ట్ జీసస్. దట్స్ వాట్ బైబుల్ సేస్. ప్రతి విషయంలో కూడా మన దేవునికి మన యొక్క విన్నపములో తెలియచేయాలి. హల్లెలూయా. గాడ్ సేస్ డోంట్ వారీ, డోంట్ వారీ. బైబిల్ గ్రంథంలో కొంతమంది నేను అలా టచ్ చేసి నేను వెళ్ళాలనుకుంటున్నాను. యోబు, యోబు తెలుసా మన జీవితంలో ఏమో తెలుసా, ఇంటర్వ్యూకి వెళ్ళి ఒక జాబ్ రాకపోతేనే ఎంత వరకు తెలుసా, చా చా చా
అని ఊరి అవుతాం. నీకేమన్నా అవసరం ఉండి నీకు డబ్బులు లేకపోతే మళ్ళీ ఏంటి చ అనుకోకుండా నీకు ఏదైనా అనారోగ్యం వస్తే చ ప్రతిదానికి చ అని మనం మన ఆయాసాన్ని వ్యక్తపరుస్తూ ఉంటాం. బట్ నీకు తెలుసా, మనందరం చాచా అనుకుంటే అసలు ప్రపంచంలో చాచాలు ఎన్నోసార్లు అనుకోగలిగేటువంటి గొప్ప వ్యక్తి అయినా ఎవరో, కానీ ఒక్కసారి కూడా చా అనలా. ఏమన్నాడు? ప్రైజ్ ద లార్డ్ అన్నాడు. స్తోత్రం. యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకుని పోయిన, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. నీ వాహనం పోయింది, థ్యాంక్స్ చెప్తావు దేవునికి. ప్రభువా థ్యాంక్ యూ లార్డ్, సంబడి స్టోల్ మై యూనో వెహికల్, ఇట్స్ ఓకే లార్డ్, మేబీ యూఆర్ గోన్ గివ్ మీ ద న్యూ వన్, హల్లెలూయా. వాట్ డు యు థ్యాంక్ గాడ్? యూనో గాడ్ అడ్మైర్స్ దట్. గాడ్ సేస్, ఓ మై గాడ్, వాట్ ఎ ఫెయిత్ ఇట్ ఇస్ దట్. ఎంత గొప్ప విశ్వాసం అది. నా కుమారుడికి ఆడవాడు దొంగిలిచిపోడు, నువ్వు అసలు తిరిగి వద్దు, నేను కొత్త తెస్తాను నీకు. దేవుని స్తోత్రం. ట్రస్ట్ గాడ్, గాడ్ విల్ గివ్ యూ మై ఫ్రెండ్. డోంట్ వరీ అబౌట్ ఎనీథింగ్ దట్ యూ లూజ్. ఒక వస్తువు కోల్పోయిన బాధపడద్దు, ఒక వస్తువు కోల్పోయిన బాధపడద్దు, డబ్బు రాకపోతే బాధపడద్దు, సరిపోకపోతే బాధపడద్దు, ఏదో జరగదని బాధపడద్దు. ఎవ్రీథింగ్ గాడ్ టేక్స్ కేర్ ఆఫ్ యూ, ట్రస్ట్ హిమ్. హల్లెలూయా. అండ్ దట్స్ వాట్ గాడ్ ఈస్ లుకింగ్ ఫర్ యూ. క్రిస్టియన్స్ డు నాట్ వరీ. చెప్పండి ఒకసారి. క్రైస్తవుడు చింతపడడు, ఎందుకంటే విశ్వాసం అనేటువంటి నిరీక్షణ, విశ్వాసం ఉంది కనుక, నిరీక్షణ ఉంది కనుక చింతించాల్సిన అవసరం లేదు. యెహోవాంటాడు, నా తల్లి గర్భంలో నేను దిగంబరిని వచ్చి నీ దిగంబరిగా అక్కడ తిరిగిపోదును, యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకున్న పని యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. హీస్ ద గ్రేటెస్ట్ మ్యాన్ ఆన్ ది ఎర్త్. యు నో వాట్, బికాజ్ ఆఫ్ హిస్ యాటిట్యూడ్ గాడ్ చేంజ్డ్ ఎవ్రీథింగ్ అండ్ గేవ్ హిమ్ టూ ఫోల్డ్, డబుల్ ఫోల్డ్ బ్లెస్సింగ్స్. రెండింతలుగా దేవుడు యోబుని ఆశీర్వదించాడు. ఎప్పుడు? ఎప్పుడండి? విశ్వాసం కలిగి, నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు. హల్లెలూయా. హి సెడ్, నేను ఊరికే వచ్చాను, ఎలా దిగ్గంబరిగా వచ్చాను, దిగ్గంబరి వచ్చిన తర్వాత నేను వచ్చినవన్నీ కూడా దేవుడు ఇచ్చినాయే అని ఆయన తీసుకెళ్ళాడు. నేను వెళ్ళేటప్పుడు కూడా ఏం తీసుకెళ్ళలేను. యెహోవాకి స్తోత్రం కలుగుగాక. దేవుడు డబుల్ ఫోల్డ్ ఇచ్చాడు, దేవుడు డబుల్ ఫోల్డ్ ఇచ్చాడు యోబుకి. దావీదు గొల్యాతుని చూసి చింతించలేదు, కానీ ఇస్రాయల్ అయితే అందరూ గొల్యాతుని చూసి, అబ్బో ఆడెంత ఎత్తున్నాడు చూడండి, అమ్మో అటంటోని ఎంతవరకు చూడలేదు, అమ్మో వీడి దగ్గరికి ఎంత 10 మందిని ఒకేసారి చంపేయగలడు, అమ్మో అమ్మో అయ్యో అయ్యో అనుకుంటా వాడి గురించి గొప్పలు చెప్పుకున్నారు. వీళ్ళంతా కూడా ఫిలిస్తీన్లు కూడా గొప్పలు చెప్పుకున్నారు. చూడండి, ఎవడైనా మా యోధుడైనటువంటి గొల్యాతుతో ఎవడైనా పోట్లాడగలడా, తలపడగలడా? వాళ్ళు గొల్యాతుని చూచి గర్వపడ్డారు, వీళ్ళు గొల్యాతుని చూచి భయపడ్డారు. బట్ దావీదు దేవుని చూచి ధైర్యపడ్డాడు. స్తోత్రం. నువ్వు 9 అడుగులేరా బాబా? నా దేవుడు ఆకాశమును సింహాసనంగా భూమిని పాదపీఠంగా చేసుకున్నట్టు ఉండేవాడు ఆయనకి నువ్వు ఎంత కూడా కాదు. ఈరోజు నీ యొక్క తలను వేరు చేసి నీ దేహమును పక్షులకు ఆహారం చేసేస్తానని చెప్పేసి దావి తిరిగి ఛాలెంజ్ చేశాడు. ఎవరితో? ఎవరితో అండి? గొల్యాతుతో. ఇఫ్ యు హ్యావ్ అ ఫెయిత్ మై ఫ్రెండ్, ఇఫ్ యు హ్యావ్ అ హోప్, నీకు నిరీక్షణ ఉంటే, విశ్వాసం ఉంటే గొల్యాతును చూడవు. నువ్వు గొల్యాతుని చూడవు, నీకున్న నీ దేవుని చూస్తావు, నీ వెనకున్న నీ దేవుణ్ణి చూస్తావు, నీ దేవుని బట్టి నువ్వు గర్విస్తావు. స్తోత్రం. ఇశ్రాయేలు అందరూ కూడా గొల్యాతుని చూసి భయపడ్డారు, బట్ దేవుడు దావీదును చూసి ధైర్యం తెచ్చుకున్నాడు. హల్లెలూయా. వాట్ ఎ గ్రేట్ గాడ్ వి హావ్, వాట్ ఎ గ్రేట్ గాడ్ వి హావ్. దానియేలు సింహాల గుహలో వేయబడుతున్నాడని భయపడలా. నెబుకద్నెజర్ చెప్పాడు, ఎవడు కూడా ఎవరు ఇంకెవరిని కూడా ఆరాధించుకోడు, నన్నే పూజించాలి, నన్నే ఆరాధించాలి. దానియేలు వెళ్ళాడు. ప్రతి దినము ఏ విధంగా అయితే తన భక్తిని కొనసాగిస్తాడో అదే విధంగా వెళ్ళి కిటికీలను తీసి యెరూషలేము తట్టు తిప్పి మోకాళ్ళ నుంచి యెరూషలేము గురించి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా నా ప్రజలను దృష్టించు,
నా ప్రజలను కాపాడు, యెరూషలేము కోసం ప్రార్థన చేస్తున్నాడు దానియేలు. వచ్చారు పట్టుకున్నారు, రెడ్ హ్యాండ్ పట్టుకున్నారు, ఎదుగురా తీసుకురా తీసుకొచ్చారు. చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు, చిక్కాడు రా మనకని. వాళ్ళు చిక్కుండా వచ్చి కానీ సింహాలకు మాత్రం చెక్కల, సింహాలకు మాత్రం చెక్కల. ఎందుకంటే దేవుడు వాటి నోరును చెప్పాలి, వాళ్ళ నోరును నన్ను సింహాల ఫోన్లో వేస్తారని భయపడలా. ఎందుకు భయపడలా? ఎందుకు భయపడలా? చింతించొద్దు మై ఫ్రెండ్, డోంట్ వరీ, డోంట్ వరీ. మనకి అట్లాంటి సింహాల లాంటివి అలాగ నోరు కాచుకుని అలా దగ్గర ఉన్నాయేమో మనం ఇంగేయడానికి. నువ్వు చేతులు వెనక నుంచి ఇలా పెట్టుకొని ఏంటి అని చూడాలి. స్తోత్రం ఏంటి? బికాస్ మై గాడ్ ఈజ్ విత్ మీ, దేవుడు నాకు తోడే ఉన్నాడు. షడ్రకు మేషి గర్భంతుగోలు అగ్నిగుణంలో పడతామేమో అని భయపడాల. అది ఏడు రొట్లు, అమ్మో ఇంతకుముందు ఒకటే అనుకున్నావు, ఏదో కొంచెం కాలు రావచ్చు అనుకున్నావు, ఇప్పుడు ఏడు అంతులు చేశాడు, అమ్మో మొత్తం కాలిపోతావు అని. ఏనాడు వాళ్ళు వరేవాళ్ళ, నువ్వు ఏడు కాదు 70 సార్లు దాన్ని నువ్వు రెట్టింపు చేసినా కానీ నీకెవడు భయపడరావు బాబు అన్నాడు. ఎందుకంటే మా దేవుడు సజీవుడు, నువ్వు బ్రూజ్ చేసినటువంటిది, నువ్వు నిలబెట్టినటువంటి ప్రతిమ జీవములైనటువంటిది, మా భక్తిని మేము వదులుకోము అన్నారు. బా వాట్ ఏ గ్రేట్ ఛాలెంజ్ దే హ్యావ్ లెఫ్ట్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ బాబిలోన్. వీరి వలన ఆనాడు బబులోను సామ్రాజ్యం మొత్తానికి సువార్త ప్రకటించబడింది. ప్రియ సహోదరుడు సహోదరి, వాట్ ఏ గ్రేట్ గాడ్ వి హ్యావ్. హల్లెలూయా. యు షుడ్ బి లైక్ డేవిడ్, యు షుడ్ బి లైక్ జోబ్, యు షుడ్ బి లైక్ షద్రకన్ మేషక్ అబేద్నెగో, హూ డిడ్ నాట్ వరీ మై ఫ్రెండ్. అసలు వరీయే వాళ్ళు చింతించడా, నువ్వు మమ్మల్ని అందులో వేస్తాను మాకు చింతే లేదన్నారు వాళ్ళు. హల్లెలూయా. ఎంత గొప్ప విషయం, దేవుడు వారి మధ్య ప్రత్యక్షమయ్యాడు. హల్లెలూయా. వీళ్ళని వేయడానికి వెళ్ళిన చనిపోయారు కానీ వీరికి మాత్రం వెంట్రుకల్లో ఒక్కటి కూడా కాలేదు. కనీసం కాళ్ళు వెంట్రుకలు కాలితే వాసన వస్తుంది తెలుసు మీకు, వెంట్రుకలు వాసన, అది కూడా వాళ్ళ దగ్గర రాలేదు. బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు శిష్యులు చింతించలేదు, యేసు శిష్యులు చింతించలేదు శ్రమలు వచ్చినప్పుడు. వాళ్ళు కూడా డోంట్ వరీ మ్యాన్, because we are seeking for the things that which is in heaven, not on the earth. Is yoga bhoomi dana vaatu gunchi meem chintinchatla paralokam gunchi chintisthunnam ganaka ee bhoomi meeda maaku em vachina em paraled anukunnaru. Petrunu siliveyadaniki vaste Petru annadu, naa prabhu ila silivayabaddadu, nee ala silivayabaddanu nenu arhunu kaanu, nannu talakindrulaga sri siliveyandi ani cheppi చెప్పి మరి వేయించుకున్నాడు. గ్రేట్ టెస్ట్ మ్యాన్ ఎవరు, ఎవరండి? పేతురు. 8 నన్ను సిలువ వేద్దనుకుంటున్నారు, ఓకే నో ప్రాబ్లం. బట్ నా ప్రభు ఇలా వేయబడ్డాడు, నన్ను అలా కాదు తలకిందులుగా వేయండి అని చెప్పి తలకిందులుగా సిలువ వేయించుకున్నాడు. ఎవరు? పేతురు. మనం అలా ఉన్నామా? అసలు ఎవడో మన చెంపదెబ్బలు కొట్టడం కాదు, కర్రలతో కొట్టడం కాదు, జైల్లో పెట్టడం కాదు, కత్తి తీసుకొచ్చి మెడ మీద పెట్టడం కాదు, అసలు ఇవన్నీ జరగకుండానే 10 రూపాయలు అంటే ప్రభా లేవు ఓరే నాయన అక్కడ ప్రాణాలు పోయేటువంటి వాళ్ళ వాళ్ళు ఏమాత్రం చింతించట్లేదు, అది పట్టించుకోండి. 10 రూపాయలు ప్రభు, 10 రూపాయలు లేవు నాయన అడగడం తప్పు కాదు, చింతించడం తప్పు, అడగడం తప్పు కాదు. అడిగి పొందుకోండి, దేవుడు అడగమంటాడు, అడుగుడి మీకు ఇవ్వండి మంచిది, అడగండి పొందుకోండి, కానీ చింతించకూడదు. ఆనాడు అనేక మంది క్రైస్తవులు దేవుని సేవకులు నీరో పరిపాలనలో ఇలాగా దారి పొడవున సిలువులేయబడి కాల్చబడి చనిపోయిన వాళ్ళు గోల్డ్ పొందన్నారు. ఆనాడు 1st century కొత్త మొదటి శతాబ్దంలో క్రైస్తవులు రోమన్లకి ఒక ఎంటర్టైన్మెంట్ అయ్యారు. క్రైస్తవులందరూ ఇక్కడ ఉండి ఉన్నప్పుడు సింహాలని పులులను వదిలినప్పుడు సింహాల పులుల నుంచి ఒక్కొక్కరిని పట్టుకొని చీల్చి చెన్నాడు వారిని తినేస్తూ ఉంటే వాళ్ళందరినీ నవ్వుకున్నారు. ఈరోజు రోమా సామ్రాజ్యం భూమి మీద లేదు, ఎందుకో తెలుసా? క్రైస్తవులను ఆ విధంగా హింసించింది కనుక. ప్రేమని దేవుని బిడ్డలారా, గమనించండి దేవుని మాటలు. కానీ వీళ్ళు ఎవరు కూడా భయపడలేదు, ఎందుకంటే
వారు అనుకున్నారు, నేను ఇక్కడ కళ్ళు మూస్తే వెంటనే అక్కడ కళ్ళు తెరుస్తా. హల్లెలూయా. అసలు వెళ్ళాల్సిందే అక్కడికి, నేను ఎక్కడ నుండి వచ్చాను అక్కడికి వెళ్ళాలి కనుక నేను చింతించే అవసరం లేదనుకున్నారు. స్తోత్రం. ప్రపంచంలో క్రూరంగా హింసించినటువంటి ఒక భయంకరమైనటువంటి సంస్థ ఐసిస్, ఈజిప్ట్లో 22 మందిని కత్తులు పెట్టి సముద్రం పొట్టిన వారిని చంపేశారు. వారి రక్తము సముద్రంలో కలిపారు, ఎర్రసముద్రంలో. ఈలో ఒక్కరు కూడా నేను క్రీస్తు వదిలేస్తాను అని ఎవ్వరు కూడా అనలేదు. వాళ్ళు చనిపోయేటప్పుడు యేసు 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 అని చనిపోయారు. స్తోత్రం. యూ నో గాడ్ సేస్ డోంట్ వరీ మై ఫ్రెండ్, డోంట్ వరీ అబౌట్ ది యూనో ఎర్త్లీ థింగ్స్, డోంట్ వరీ ద హెవెన్ ఈజ్ యువర్స్. గాడ్ సేస్ డోంట్ వరీ ద హెవెన్ ఈజ్ యువర్స్. ఈ లోకం కాదు సంపాదించుకోవద్దు, ఎన్ని అశాశ్వతం. ద హెవెన్ ఈజ్ యువర్స్, నీ పరలోకం నీది అంటాడు దేవుడు. స్తోత్రం. పరలోకాన్ని సంపాదించుకోవడానికి మనం ప్రయత్నించాలి. మనం ఎంతమంది చదువుకున్నట్లుగా నీ భారము యెహోవా మీద మోపుము. క్యాస్ట్ ఆల్ యువర్ బర్డెన్స్ ఆన్ హిమ్, హీ కేర్స్ ఫర్ యూ. మొదటి పేతురులో మనం చెప్తున్నట్లుగా రిజాయిస్ ఇన్ హోప్, బీ పేషెంట్ ఇన్ ట్రిబులేషన్, బీ కాన్స్టెంట్ కాన్స్టెంట్ ఇన్ ప్రేయర్. విశ్వాసంలో స్థిరంగా ఉండు, శ్రమంలో కూడా నువ్వు ఓర్పు కలిగి సంతోషిస్తూ, నిరీక్షణ బట్టి సంతోషిస్తూ ఉండు. దేవుడు నిన్ను పట్టించుకుంటాడు. దేవుడు అంటాడు, ఐఎమ్ విత్ యూ ఆల్వేస్, ఐఎమ్ విత్ యూ ఆల్వేస్, డోంట్ వరీ మై ఫ్రెండ్. Worry kills, but hope will make you alive. Worry kills, but faith will make you alive, my friend. Enta amount of faith nilo undo antaga nu em cheyagalo tirigi jeyinchagalo. Hallelujah. Paiki levagalo. Mana viswasa veerulumuga undali. Hallelujah. Viswasa veerulumuga undali. Don't worry about anything, my friend. God cares about you. Praknalu cheppandi. Don't worry, God cares about you. పక్కన నుంచి చెప్పండి. Don't worry, God cares about you. You know, God says, don't worry, because I'm with you. Can you close your eyes for prayer? Don't you ever recognize God is the God who can care for you? ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క కాపుదల నీకుందని, దేవుడు నిన్ను కాపాడువాడు అన్నాడని నువ్వు గ్రహిస్తున్నావా? He says, don't worry, I'll take care of that. Don't worry, I'll provide you. Don't worry, I'll guide you. Don't worry, I'll give you. Don't worry, God says. Dear friend, don't worry. Keep trusting on God. Keep your faith. Trust Him. Don't lose your faith and hope, my friend. God cares about you. God cares about you. Chintinchaku priyanestama. Devudu niku thodai annadu. Chikkani cheekatlu chuttu avarinchina చిక్కులు ఎక్కువై విసిగించిన చిక్కని చీకట్లు చుట్టూ ఆవరించిన చిక్కులు ఎక్కువై విసిగించిన ఒక్క నిమిషము విడిచిపెట్టను ప్రక్క నుండి అన్ని సరి చేస్తానని ఒక్క నిమిషము విడిచిపెట్టను ప్రక్క నుండి సరి చేస్తానని వాగ్దానము చేసిన నీవు మాట తప్పవు వాగ్దానము చేసిన నీవు మాట తప్పవు నా ప్రియుడ యేసు నన్ను విడిచిపెట్టవు నా ప్రియుడ యేసు నన్ను విడిచిపెట్టవు సదాకాలము ఉన్నానని సహాయకుడను నేనేనని ఉన్నానని సహాయకుడను నేనేనని వాగ్దానము చేసిన నీవు మాట తప్పవు వాగ్దానము చేసిన నీవు మాట తప్పవు నా ప్రియుడ యేసు నన్ను విడిచిపెట్టవు
చెత్తలు సదాకాలము ఉన్నానని సహాయకుడను నేనేనని. Dear friend who are following in Facebook Live, dear friends who are following in YouTube, దేవుడి నీతో మాట్లాడుతున్నాడు సహోదరి సహోదరుడ. మై డియర్ ఫ్రెండ్, గాడ్ ఈస్ టాకింగ్ టు యూ. డోంట్ వరీ, హీ కేర్స్ ఫర్ యూ. ట్రస్ట్ హిమ్, కీప్ యువర్ ఫెయిత్, బిలీవ్ ఇన్ హిమ్. హీ కెన్ డూ గ్రేటెస్ట్ థింగ్స్ దట్ యూ హావ్ నెవర్ ఎక్స్పెక్టెడ్ టు డూ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో నువ్వు ఎప్పుడు కూడా ఊహించని విధంగా నీకు చేస్తాడు ఎప్పుడైతే నువ్వు ఆయన విశ్వసిస్తావో. ఎప్పుడైతే నువ్వు ఆయన విశ్వసిస్తావో, God cares for you. My dear friend, kal musman pradham chedam, pradham chedam. Avam prabha, ippudu varaku raina maaka samasta chintani prabha maa mede vesukuntu yogyudaina ninnu pravesa marachi మా భారాలను మేమే మోసుకుంటున్నాయినా. ఈ లోకంలోని సమస్త ఆలోచనలన్నింటినీ ప్రవేశయ్య భరిస్తూ ఎంతగానో కృంగిపోయి ఉన్నావు నాయన. ఈరోజు మీరు మాతో ప్రవేశయ్య చక్కగా మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. అవును ప్రభా, మీరు మాకు తోడై ఉంటే ప్రవేశయ్య మేము ఏక చింతకు ప్రవేశయ్య అయ్యా మేము భయపడిన అవసరం లేదని చెప్పావు నాయన. మాకు చింత యావత్తులు ప్రవేశం నీ మీద వేసే యొక్క అనుభవాన్ని మాకు దయచేయండి ప్రభా. ఆ రోజున ప్రవేశయ్య యోబు గారు ఎలా అయితేనైనా తనకున్న శ్రమలన్నిటిలోనైనా ఎంతో కష్టమైన పరిస్థితుల్లోనూ కూడా ప్రభా నిన్ను వదలకుండా, నిరీక్షణను వదలకుండా, విశ్వాసాన్ని వదలకుండా, యథార్థతను వదలకుండా ఆయన చింత యావత్తులు నీ మీదే వేశాడు ప్రభా. ఓన్లీ ఒక్కే ఒక్క మాట ప్రభా, మీరే ఇచ్చారు, మీరే తీసుకున్నారు, మీకే స్తుతులు అని చెప్పేసి చెప్పాడు నాయన. అలాంటి అనుభవాన్ని మాకు కూడా దయచేయండి దేవా. ఈ లోకంలో మేము కోల్పోతున్న చిన్న చిన్న వాటి కొరకు ప్రవేశయ్య నిన్నే వదిలే రకంగా మేము ఉండున్నాం ప్రవేశయ్య. నిన్నే మర్చిపోతున్నాం నాయన, నిన్నే వదిలేస్తున్నాం తండ్రి. నీ ఉచితమైన కృప ద్వారా మమ్మల్ని రక్షించి ఈరోజు మాతో చక్కగా సూటిగా మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. ఎంత పెద్ద శ్రమలు వచ్చినప్పటికీ, ఎన్ని శోధనలు వచ్చినప్పటికీ, సాతాను మమ్మల్ని ఎంతగా కష్టపెట్టినప్పటికీ, యోబు వలె, దానియేలు వలె, శద్రకు మేషకు అభ్యర్థనగోల వలె ప్రవేశయ్య మా చింత యావత్తును నీ మీద వేసి నిన్ను నమ్ముకొని మా యొక్క విశ్వాసాన్ని ప్రవేశయ్య కడ వరకు ప్రభా కొనసాగించేలాగా మాకు ప్రభా మీరు తోడయండి, నడిపించండి ప్రభా. మా యొక్క ఆలోచనలన్నీ ప్రవేశయ్య మీరే ప్రవేశయ్య ఎరిగి ఉన్నారు నాయన. మేము ఆలోచించక మునిపే ప్రభువా మా గురించి మీరు ఆలోచించారు ప్రభువా. నీకే స్తుతులు, స్తోతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా ప్రవేశయ్య, మేము కనుక ప్రవేశయ్య ఇంకా ఈ విధంగానే ఉన్నట్లయితే ప్రభువా మాకు సహాయం దయచేయండి. మా చింతల నుంచి, మా యొక్క ప్రవేశయ్య అవిశ్వాసం నుంచి, అవిధేయత నుంచి ప్రభువా అయ్యా ప్రవేశయ్య నీ మీద మేము ఆనుకునేలాగా, నీ మీద ప్రవేశయ్య మేము విశ్వాసం ఉంచేలాగా అయ్యా ప్రవేశయ్య నీవు ఇచ్చిన యథార్థతను కొనసాగించేలాగా నీ యొక్క ప్రవేశయ్య నిరీక్షణను మేము వదులుకోకుండా ప్రభువా ఇంకా ప్రవేశయ్య ముందుకు సాగేలా మమ్మల్ని తయారు చేయండి ప్రభువా. తండ్రి మీకే ప్రార్థన చేస్తున్నాం నాయన. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క బిడ్డతో మీరే మాట్లాడండి తండ్రి. ఎవరెవరైతే ఎలాంటి ప్రవేశయ్య ఆలోచనలతో వచ్చినారో మీకు తెలిసి ఉన్నది ప్రభువా. ప్రతి ఒక్క బిడ్డ యొక్క ప్రవేశయ్య మనసులో ఉన్న కల్మషాన్ని, ఆయా ఆలోచనలను, అవిధేయతను, ప్రవేశయ్య అవిశ్వాసాన్ని తీసివేసి మీరే ప్రతి ఒక్కరికి మంచి నిరీక్షణను, విశ్వాసాన్ని దయచేసి నడిపించమని నీ మీదే ఆనుకొని ప్రభా సమస్త చింతను వదిలివేసి ప్రవేశయ్య నిన్ను సేవించే బిడ్డలుగా తయారు చేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.